హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టాఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి ట్వంటీ సెవెంత్ అలానే ట్వంటీ ఎయిత్ అసిటెంట్ ఎగ్జామ్ అన్నారు టైప్స్టీ ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందరికి తెలిసిందే అందరూ కూడా బాగా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాము లాస్ట్ మూమెంట్ కాబట్టి బాగా ఎగ్జామ్ టెన్షన్ ఎగ్జామ్ ప్రెజర్ ఉంటుంది సో మీరు నమ్మినటువంటి స్ట్రాటజీ మీరు ఫాలో అవుతున్నటువంటి ప్రిపరేషన్ షెడ్యూల్ ఇవన్నీ కూడా వాటిని నమ్మండి ట్రస్ట్ యువర్ జర్నీ అలానే ఈ టెస్ట్ సిరీసు లేదంటే మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఇలాంటివన్నీ కూడా రివిజన్ చేసుకోవాల్సిన టైం ఇదే ఈ టైంలో కొత్త కొత్త ఏం చదవకూడదు అందరు కూడా తెలిసిందే కాకపోతే ఒకసారి చెప్తున్నాను సో మనం ఆల్రెడీ దాని గురించే ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేశాము ఇప్పటికి పద్నాలుగు పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇది పదిహేనోది సో క్లాస్లోకి వెళ్లే ముందుగా మనము ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి మనకి టెన్ గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేసాము ఆల్రెడీ సో అవన్నీ కూడా ఒకేసారి మీకు పీడిఎఫ్ రూపంలో మెయిల్కి పంపించడం జరుగుతుంది మీరు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ టూ ఎయిట్ నెంబర్ని కా నెంబర్కి పంపిస్తే సరిపోతుంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదంటే ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఆ నెంబర్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాము సో ఎగ్జామ్స్ మనం పెట్టే కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మంచి క్వాలిటీ కంటెంట్తో ఉన్నాయని చెప్పి మనకి బాగా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో యూ కెన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఏనే మార్క్స్ వస్తున్నాయి దేంట్లో డౌన్లో ఉన్నారు అనేది జస్ట్ ఈ టూ త్రీ డేస్లో మీరు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సో ఎనీవే లెట్స్ స్టార్ట్ టుడేస్ డేస్ ఫిఫ్టీన్త్ సెషన్ వేర్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యుయంట్ అసెంబ్లీ హెల్డ్ కోల్కత్తా ఢిల్లీ ముంబై మద్రాస్ ముంబై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్స్లీ స్టేట్ రెప్రజెంటేటివ్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ కాన్స్టిట్యుయంట్ అసెంబ్లీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్స్లీ స్టేట్ రిప్రజెంటేటివ్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు జునాగదు హైదరాబాదు అవద్దు మైసూరు హైదరాబాదు హైదరాబాద్ వాళ్ళు చేయలేదు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో కింద ఇప్పుడు ఏ ఆర్టికల్స్ సస్పెండ్ చేసేదానికి అవకాశం లేదు మిగతా అన్నీ కూడా చేయొచ్చు కావాలంటే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోరు ఆప్షన్ డి వచ్చి ఏ మరియు బి అని ఉంది సో ఒకసారి చూసుకోండి ఆర్టికల్ ట్వంటీ దేనికి ట్వంటీ వన్ దేనికి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి మనకి ఆన్సర్ వచ్చేసి డి అంటే ఏ మరియు బి రెండు కూడా వస్తాయి వాటిని మనం సస్పెండ్ చేసేదానికి అవకాశం లేదు ఎమర్జెన్సీ ఉన్నా కానీ మనకి అది ఆన్లోనే ఉంటాయి హౌ మెనీ గ్రేట్ పవర్స్ అంటే మహా ఎగ్జిస్టెడ్ ఇన్ ద సెవెంత్ అండ్ సిక్స్త్ సెంచరీస్ బీసీ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ ఆ టైంలో ఎన్ని మహాజానపదాస్ ఉండేటివి పదకొండు పదమూడు పదిహేడు పదహారు ఇటువంటివి కూడా అడుగుతారు మహా బుద్ధిజంకి సంబంధించి జనిజంకు సంబంధించి మనకి అన్నీ కూడా ఇంపార్టెంటే సో పదహారు ఉండేటి మహాజానపదాసు ద పాపులర్ బాగ్ కేవ్స్ బాగ్ కేవ్స్ ఎక్కడ ఉంటాయి ఏ స్టేట్లో ఉన్నాయి మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిము ఒడిషా మధ్యప్రదేశ్ ద టర్మ్స్ జాట్ అండ్ సవార్ ద టర్మ్స్ అంటే జాటు మరియు సవార్ అనే పదాలు ఏ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి సంబంధించినవి జమీందారీ సిస్టము జోతేదారీ సిస్టము ఇక్దారి సిస్టము మనసబ్దారి సిస్టము సో ఆన్సరు డి మన్సబ్దారి సిస్టము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ స్కీమ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ ప్రాపర్టీ కార్డ్స్ టు రూరల్ పాపులేషన్ అక్రాస్ ద కంట్రీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ కౌశలు ఆదర్శ గ్రాము సమృద్ధి స్వామిత్వ సో ఆన్సరు స్వామిత్వ నేమ్ ద స్కీమ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు ఎన్షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ ఎలక్ట్రిఫికేషన్ చేసేదానికోసము గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్కీమ్ పేరేంటి ఉజాలా స్కీము రోషిని స్కీము సౌభాగ్య ఉదయ్ సో స్కీమ్స్ గురించి మనము ఎక్కువగా స్ట్రెచ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఎగ్జామ్ సిలబస్లో కూడా మనకి స్కీమ్స్ కరెంట్ అఫైర్సు స్పోర్ట్స్ అవార్డ్స్ పర్సన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది సో ఆల్మోస్ట్ అంతా కూడా మనకి ఈ రకంగానే వస్తుంటాయి క్వశ్చన్స్ సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే సౌభాగ్య స్కీము సి నైన్త్ క్వశ్చన్ అండ్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వాట్ విల్ బీ ద ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ అప్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో జ్యోతి బీమా కింద చనిపోయినప్పుడు ఎంత ఇస్తారు ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ సో ఆన్సరు టూ ల్యాక్స్ ద అపెక్స్ బ్యాంక్ ఫర్ ప్రొవైడింగ్ అగ్రికల్చరల్ రిఫైనాన్స్ ఇన్ ఇండియా అగ్రికల్చర్ సంబంధించి రీఫైనాన్సింగ్ రీఫై రీఫైనాన్సింగ్ చేసేది ఏంటి ఆర్బీఐ నాబార్డు ఎల్డీబీ ఎస్బీఐ సో ఆన్సరు నాబార్డు హూ హ్యాజ్ ఫార్ములేటెడ్ ద పీరియాడిక్ టేబుల్ పర్ కెమికల్ ఎలిమెంట్ మనందరికి చిన్నప్పుడు చూసే ఉంటాం కెమిస్ట్రీలో మనకి పీరియాడిక్ టేబుల్ వస్తుంది మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం ఇవన్నీ కూడా తెలిసిందే కదా సో ఎవరు ఆ పీరియాడిక్ టేబుల్ని ఐ మీన్ లైక్ ఫార్ములేట్ చేశారు క్రియేట్ చేశారు వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకిది డిమిట్రీ మెండలీవ్ మనం కూడా అంట మెండలివ్ పీరియడిక్ టేబుల్ అని మనము హెడ్డింగ్ అది ఉంటుంది వేర్ ఈజ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లొకేటెడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ హైదరాబాదు డెహ్రడూను అహ్మదాబాదు శ్రీహరికోట ఆన్సరు బి డెహ్రడూన్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించి హూ ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ మాన్సర్ అటల్ పర్యావరణ భవన్ అటల్ పర్యావరణ భవన్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఢిల్లీ అండమాన్ నికోబరు లక్షద్వీపు లడాకు సో అండమాన్ నికోబరు విచ్ నార్త్ ఈస్ట్ స్టేట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఏ స్టేటు రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అనౌన్స్ చేసింది మేఘాలయ మిజోరాము అరుణాచల్ ప్రదేశు అస్సాము ఆన్సర్ ఇజ్ మేఘాలయ ఏ ముఖ్యమంత్రి కోవిడ్ నైన్టీన్ పరివార్ ఆర్థిక సహాత్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ అస్సాము ఢిల్లీ ఢిల్లీలో మనకి ముఖ్యమంత్రి కోవిడ్ నైన్టీన్ పరివార్ ఆర్థిక సహాత్య యోజన ఆర్థిక అంటే మనకి ఫైనాన్షియల్ పరివార్ అంటే ఫ్యామిలీ సో మనకి హిందీలో ఉంది వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ టూ థౌజండ్ ట్వంటీ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఆన్సరు ఎయిటీ సిక్స్ ఇటువంటి రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు ఇవన్నీ కూడా అడుగుతారు మనకి హూ హ్యాజ్ ఓన్ ద యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టోర్నమెంట్ జొకోవిచ్ డొమినిక్ థీము నాదలు మెడిడేవు సో ఆన్సరు డి డానిల్ మెడివేవ్ ద న్యూఢిల్లీ స్టేట్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇంటర్ గవర్నమెంటల్ అసోసియేషన్ న్యూఢిల్లీ స్టేట్మెంట్ అనే పదం దేనికి సంబంధించినది యుఎన్ఎఫ్సి బ్రిక్స్ జీ ట్వంటీ బేసిక్స్ సో న్యూఢిల్లీ స్టేట్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్ గవర్నమెంట్ విచ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారు యుఎన్ఎఫ్సి బ్రిక్స్ జీ ట్వంటీ బేసిక్ సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే బ్రిక్స్ బ్రిక్స్కి సంబంధించి న్యూఢిల్లీ స్టేట్మెంట్ని మనము రిలీజ్ చేయడం జరిగింది ఆ స్టేట్మెంట్ ప్రకటించడం జరిగింది విచ్ కంట్రీ హోస్టెడ్ ద కోవిన్ గ్లోబల్ కాన్కేవ్ విచ్ కంట్రీ హోస్టెడ్ ద కోవిన్ గ్లోబల్ కాన్కేవ్ యుఎస్ఏ ఇండియా కెనడా ఆస్ట్రేలియా సో ఆన్సర్ బి ఇండియా ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ హ్యా విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఊర్జా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ వర్చువల్ అసిస్టెంట్ హిందుస్థాన్ పెట్రోలియము ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ కార్పొరేషను బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో ఆన్సరు డి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఊర్జా అనే దాన్ని లాంచ్ చేశారు విచ్ సిటీ ఎమర్జెడ్ యాజ్ అ బెస్ట్ సిటీ అకార్డింగ్ టు ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఇన్ ద మిలియన్ ప్లస్ పాపులేషన్ కేటగిరీ మిలియన్ ప్లస్ అంటే టెన్ ల్యాక్ ప్లస్ పాపులేషన్ అటువంటి కేటగిరీలో విచ్ సిటీ ఎమర్జెడ్ బెస్ట్ ఇన్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ బెంగళూరు పూణే చండీగరు మైసూరు సో ఆన్సరు బెంగళూరు ఏ

आयुष आपके द्वार आयुष हमारे साथ हर खेद पे फेड हमारा आयुष सो आंसर इज ये आयुष आपके द्वार विच स्टेट आर यूनियन टेरिटरी हैज़ लॉन्चड द मिशन नेमड वन ग्राम पंचायत वन डीजी पे सखी वन ग्राम पंचायत वन डीजी पे सखी उत्तर प्रदेश हरियाणा अंडमान निकोबार जम्मू एंड कश्मीर सो आंसर जम्मू एंड कश्मीर సో దట్స్ ఇట్ ఇక్కడతో మనము పార్ట్ ఫిఫ్టీన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము సో రిమైనింగ్ పార్ట్స్ కూడా మనకి తొందరలోనే అప్లోడ్ చేస్తాము సో మీరు చేయవలసిన వల్ల మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అని పెట్టుకోండి మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో వీడియో పెట్టడం మీకు వచ్చేస్తుంది అలానే టెస్ట్ సిరీస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే టెన్ క్వాలిటీ గ్రాంటెస్ట్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్